భాస్కర్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య ఉద్యోగ సమాచారాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ధృవపత్రాలను ఉంచుకోవడం చట్టవిరుద్ధం, తిరిగిచ్చేలా విద్యాసంస్థలకు ఆదేశాలు ఇవ్వండి అని హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల సమయంలో విద్యార్థుల నుంచి తీసుకున్న ధృవపత్రాలు అనగా సర్టిఫికెట్స్ను తిరిగి ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. అనంతపురం జిల్లాకు చెందిన ఎం రామాంజనేయులు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. యాదాద్రి జిల్లా పోచంపల్లిలోని సెయింట్ మేరీస్ కాలేజీలో ఎంబీఏ కోర్సు ప్రవేశం సందర్భంగా 2013లో 10వ తరగతి ఇంటర్ డిగ్రీ ధృవపత్రాలను అప్పగించినట్లు పిటిషనర్ తెలిపారు. బోధనా రుసుం పథకంలో ప్రభుత్వం సొమ్ము విడుదల చేసేదాకా పత్రాలను ఇవ్వబోమని చెప్పారన్నారు. ఒప్పందం పేరుతో అన్ని విద్యాసంస్థలు పత్రాలను స్వాధీనం చేసుకుని వాటిని తిరిగి ఇవ్వడం లేదని, అయినా ఉన్నత విద్యామండలి JNTUHలు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ధృవపత్రాలు వాపసు ఇచ్చేలా అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విద్యార్థులను వేధించినందుకు సెయింట్ మేరీస్ విద్యాసంస్థకు 5 లక్షలు, విద్యార్థుల గోడును పట్టించుకోని ఉన్నత విద్యాశాఖ ఉన్నత విద్యామండలి UGCలకు 50,000 చొప్పున జరిమానా విధించాలని, కోర్టు ఖర్చుల కింద 50,000 పరిహారం ఇప్పించాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా సెయింట్ మేరీస్ గ్రూప్ విద్యాసంస్థలు, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యామండలి UGC, JNTUHను చేర్చడం జరిగింది. మరి మనందరికీ తెలిసిందే, విద్యాసంస్థలు ధృవపత్రాలనేవి వారి వద్దనే ఉంచుకొని ఫీజుకు సంబంధించినవన్నీ క్లియరెన్స్ అయిన తర్వాతనే ధృవపత్రాలనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధానాన్ని నిర్మూలించాలి అని ఇక హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం అనేది వేయడం జరిగింది. ఇక నేడే కానిస్టేబుల్ తుది పరీక్ష. పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన 1.04 లక్షల మంది అభ్యర్థులకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా తుది పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. ఏఆర్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు 100, సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 200 మార్కులకు ఆబ్జెక్టివ్ రాత పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు ఉదయం 9 గంటల్లోపే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ తెలిపారు. హాల్ టికెట్లు తెచ్చుకోకుండా నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ ఆధార్ కార్డుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెచ్చుకోవాలని సూచించారు. సెల్ ఫోన్, హెడ్ ఫోన్, క్యాలిక్యులేటర్ పుస్తకాలు తీసుకురాకూడదని ఇక్కడ చెప్పడం జరిగింది. 10th విద్యార్థులకు RTC ఉచిత సేవలు. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు APSRTC కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని RTC MD సురేంద్రబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఈ నెల 18వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇంటి నుంచి బయలుదేరి పరీక్షా కేంద్రానికి తిరిగి ఇంటికి చేరుకునేందుకు తెలుగు వెలుగు, సిటీ, సబర్బన్ బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఇక ఎక్స్ప్రెస్ బస్సుల్లో బస్ పాస్ కలిగిన విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని, వారు కూడా హాల్ టికెట్, బస్ పాస్ చూపిస్తే పరీక్షా కేంద్రం వరకు దూరంతో పని లేకుండా 10 రూపాయల ఛార్జీతో ప్రయాణించవచ్చని వివరించడం జరిగింది. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా RTC సెంట్రల్ కంప్లైంట్ సెల్ నంబర్ 0866-257-0005 కు ఫిర్యాదు చేయవచ్చని సురేంద్రబాబు తెలపడం జరిగింది. మరి 10th విద్యార్థులు ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు అని నేను ఈ విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఇక ఆల్రెడీ మనకు తెలిసిందే, పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఈ సాధారణ ఎన్నికల దృష్ట్యా 12వ తేదీన జరగవలసిన పాలిసెట్ 2019 ప్రవేశ పరీక్షను 30వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో మనకు మార్పుకు సంబంధించిన తేదీలతో సవరణ ప్రకటన అనేది ఇవ్వడం జరిగింది. మరి ఆన్లైన్ దరఖాస్తులకు పాలిసెట్ దరఖాస్తు చేసుకోవడానికి 7 మార్చి 2019 వరకు సమయం అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఆన్లైన్ దరఖాస్తు ఫారం దాఖలు పరచుటకు ఆఖరి తేదీ 21 ఏప్రిల్, ప్రారంభ తేదీ 7 మార్చి అంటే ఆఖరి తేదీ 21 ఏప్రిల్ వరకు మనకు సమయం ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి.
ఇక పాలిసెట్ 2019 నిర్వహించు తేదీ ఏప్రిల్ 30, 2019. పాలిసెట్ 2019 హాజరవుటకు అర్హత ఏంటి అంటే ఎస్ఎస్సి లేదా తత్సమాన పరీక్ష నందు ఉత్తీర్ణత మరియు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారిచే గుర్తింపు పొందిన అభ్యర్థులు అర్హులు. కంపార్ట్మెంటల్ గా ఉత్తీర్ణులైన లేదా ఎస్ఎస్సి పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయుటకు అర్హులు. అయితే వారు ప్రవేశంనకు ముందుగా అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణులై ఉండవలను. ఇక ప్రకటన పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ దరఖాస్తు దాఖలకు సంబంధించిన వివరాలను మీరు https://apolyset.epragati.in అనే వెబ్సైట్ లో చూడవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వెబ్సైట్ లో ఉండడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తు దాఖలకు ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ లేదా చైల్డ్ ఐడి అనేది తప్పనిసరిగా ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే పాలిసెట్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ మార్పు అనే దాన్ని గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి పాలిసెట్ సంబంధించిన డేట్లు అనేవి సవరించడం జరిగింది. అలాగే సాధారణ ఎన్నికల ఏప్రిల్ 11 ఉన్న కారణంగా ఏప్రిల్ 11 లోపల ఉన్నటువంటి పరీక్షలన్నీ కూడా వాయిదా వేయడం జరుగుతూ ఉంది. మరి అందులో పాలిసెట్ నోటిఫికేషన్ అనేది కూడా వాయిదా వేయడం జరిగింది. ఇక 10th విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి ఉచిత సేవలు అనేవి ఆర్టీసీ ప్రొవైడ్ చేస్తోంది. ఇక ఈ రోజే కానిస్టేబుల్ కు సంబంధించిన తుది పరీక్ష అనేది జరగబోతోంది. ధృవపత్రాలను ఉంచుకోవడం చట్ట విరుద్ధం అని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది దాఖలు చేయడం జరిగింది. ఇది ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి సమాచారం ప్రతిరోజు ఉదయాన్నే మన భాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి మీరు ఈ సమాచారాన్ని తీసుకోవాలి లేదా అందుకోవాలి అంటే మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం. మరి నాకు తెలిసి మీరు కూడా సబ్స్క్రైబ్ అయ్యే ఉంటారనుకుంటున్నాను. కాకపోతే మరొక్కసారి సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.